సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ లాలాపేటలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయం డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ అభ్యర్థి తీగుళ్ళ పద్మారావుగౌడ్ ప్రారంభించారు. సీతాఫలమండి ప్రభుత్వ గుట్టి వెల్లోడి ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచి కొత్త భవనాల నిర్మాణానికి 11.75 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గంలో రవీంద్రనగర్ చింతబావి దూద్బావి ఇంద్రానగర్ తార్నాక అంబర్నగర్ ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు నెలకొల్పామన్నారు. లాలాపేట అడ్డగుట్ట ప్రాంతాల్లో 41 కోట్ల ఖర్చుతో 2 ఆసుపత్రులకు కొత్త భవనాలు నిర్మించే పనులు ప్రారంభించామని వివరించారు. లాలాపేట అడ్డగుట్టలో ఫంక్షన్ హాల్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయని లాలాపేటలో స్విమ్మింగ్ పూల్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. గత 20 రోజులుగా నిర్విరామంగా ప్రతి డివిజన్లో మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అపూర్వమైన సందడి వస్తూ ఉన్నది. ఈ సికింద్రాబాద్లో ప్రత్యేకంగా 2,56,000 ఓటర్స్ ప్లస్ 1,25,000 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. అంటే ఈక్వల్ టు జెంట్స్ సరిగ్గా మహిళా ఓటర్స్ ఉన్నారు. ప్రత్యేకంగా సికింద్రాబాద్ శాసనసభ నిలబడి ఈ మహిళా లోకమంతా గత 15-20 సంవత్సరాలు మాయంబడి ఉన్నది ఉంటూ వచ్చింది. ఏ నాయకుడికే గాని ఇంతగానం ఫాలో అయింది ఇక్కడ లేదు. ఎన్నికల రంగంలో ఉన్న క్యాండిడేట్లు అంతా ఎన్నికలు రాగానే 2 నెలలు 3 నెలలు బయటకు వచ్చి మేము కూడా పోటీదారులము, వివిధ రాజకీయ పక్షాల నుంచి క్యాండిడేట్లు ఉన్నామని చెప్తా ఉన్నారు. వారి మాటలని నమ్మే స్థితిలో సికింద్రాబాద్ ప్రధానికం లేదు. ఖచ్చితంగా మేము బస్సులలో డోర్ టు డోర్ ఇవన్నీ ఓటు అప్పీల్ చేస్తాము. జనరల్ ఏమైతాయంటే ఒక రాజకీయ పక్షం నుంచి ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఓటు అప్పీల్ చేస్తే సరే అని వెళ్ళిపోయాడు. కొద్దిమంది ఏం చేస్తారు, ఇంకా వస్తున్నారు అంటే తలుపులు పెట్టేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా మా అనుభవం, ఇది 20 ఏళ్ళ అనుభవం. కానీ ఈసారి ఒక విచిత్రమైన మామూలు కనిపిస్తాం. ఎక్కడ పోయి ఓటు అడిగితే నీకు ఓటు వేస్తున్నాం మేము, గెలిపిస్తున్నాం. రాజకీయ నాయకునికి ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రజాభిమానం ఈ రేంజ్లో సంపాదించడము వారి అదృష్టం, అది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా ప్రాంత ప్రజలు, మా కార్యకర్తలు, మా నాయకులు వాళ్ళ సొంత ఇంటి పని అనుకుని 20 రోజులుగా కాలు గజ్జలు కట్టకుండా నడిచే విధంగా ఒంగోలు అయితే ఇట్లా నడుస్తూ ఉంటారు. నిన్న మాదిరి మీటింగ్లో కూడా చెప్పినా, ఆడవాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీసుకోలేని రుణం మీది. ఈ ఎన్నికలలో ప్రతి ఎన్నికలలో పార్లమెంట్ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను, లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చి నిలబడి వాళ్ళ ఒంట్లు కృషి చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఉన్నారు. గతంలో 5 కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. మొన్న మధ్య జరిగిన 3 ఏళ్ల కింద జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో 5 కార్పొరేటర్లు మావలేము అసెంబ్లీకి మమ్మల్ని గెలిపిస్తేనే ఉంది. ఈసారి కూడా దిగ్విజయంగా ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సర్వీస్ చేయడానికి అనునిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తాము. అడిగే రైతు ఉన్నది, అడుగుతా ఉన్నారు, చెప్పే హక్కు మాకున్నది, చెప్తున్నాము. ఒక ఏదైనా మ్యాజిక్ ఏదో ఉండదు. ఓ నైట్లో కూర్చొని ఓ దానిలో కూర్చొని ఇదంతా అయిపోవాలంట కదా, మీకు ఇట్లా అయిపోవాలి. సమస్యలు అనునిత్యం పుడతా ఉంటాయి, దాన్ని వీలైనన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఒక సమస్య అయిపోగానే ఇంకో సమస్య పుడుతూనే ఉంటుంది. జీవితాంతం మనం బతుకున్నా మన ఇళ్ళ సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా లేవా క్వశ్చన్ అడుగుతున్న ముందు నిజంగా చెప్పు, ఉందా లేదా, ఏ సమస్య లేదా నీకు, నువ్వు లేకుంటే ఇంకో లేదంటే ఇంకో ఆయన అడుగుతాను, ఉన్నాయా లేవా సమస్య. అంటే ప్రజాక్షేత్రంలో సమస్యలు ఎప్పటికి ఉంటాయి కదా, ఒక రోజుతో సమస్య పోవు. చాలా పనులు చేస్తా ఉన్నాం. ఈ లాలాపేటలో మంచి ఒక కళ్యాణ మండపం కడతా ఉన్నాం. బహుశా మీ అందరికీ దృష్టి ఉండొచ్చు. అది స్విమ్మింగ్ పూల్ కట్టినాము, అట్లనే హాస్పిటల్ లాలాపేటలో ఒకటి, అడ్డగుంటలో ఒకటి, సీతాఫలమండలో ఒకటి 40 కోట్ల రూపాయలు సాంక్షన్ ఇచ్చినాం, శంకుస్థాపన కూడా చేసాం. అప్పుడు కూడా మీరంతా మా ఎంబడి ఉన్నారు మీడియా. ఒక 1 వీక్ కంటిన్యూ శంకుస్థాపనలే చేసినాం, శాంక్షన్ ఇచ్చినాయి. రోడ్ వైండింగ్ ఈ రోడ్ వైండింగ్ చేయించడం మాయం లేని ఇక్కడ నుండి కారణంగా చూడాలి. మళ్ళా ఏంటంటే 75 కోట్లు పెట్టేసి ఆర్బీపీ కట్టించడం ఒకటి. మీరు వెళ్తా ఉన్నారు, మేము వెళ్తా ఉన్నాం.
ఇలా 6 కోట్ల రూపాయలు రెండు దఫాల నుంచి 12 కోట్ల నుంచి కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ వర్షాలు పడుతుంటే లాలపేటల ఈ ప్రాంతమంతా ఈ లెక్కున ప్రాంతమంతా నీటిలో మునిగి ఉంటుండే. ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఈసారి ఒక్క డ్రాప్ కూడా ఇంకొచ్చిన దాఖలాలు వర్షం వస్తుందంటే వాళ్ళ రాషన్ బట్టలు ఇంట్లో సెంట్లలో పెట్టి ఉంటుంది. మేము కూడా ఏం చేస్తుంటాము అంటే ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటే అలా మాట్లాడి ఇంత రాషన్ కానీ తిండి కానీ ఏర్పాటు చేసుకుంటూ అడిగి ఉంటాం. పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి. వచ్చినా కూడా మేము ఇక్కడ ఫోన్ చేసి అడుగుతున్నాను ఇక్కడ ఒక బొట్టు చిన్న ఇళ్ళకి వచ్చిన అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. మన ఇంటి పరిస్థితి ఒకటేసారి మనం హైఫైగా చేయలేదు. ఇంత పెద్ద శాసనసభ నియోజకవర్గం 2,50,000 మంది ఓటర్లతో దాదాపు 8 నుంచి 10 లక్షల పాపులేషన్ ఉన్న ఏరియాలో ఆటోమేటిక్ ఏమైనా ఇప్పుడు క్యాండిల్ కాసినాం పులగి అనుకుంటే మళ్ళీ ఆరిపి ఏమైనా చేయగలుగుతాము పోనీ మా మమ్మల్ని కాదు అని ఇంకేదైనా ప్రశ్న పార్టీలు చేయగలుగుతా వారు కాదు అని మీడియా పరంగా మీరేమైనా చేయగలుగుతారా? ఇవన్నీ మనకు తెలిసేవి. ప్రతిపక్షం అనాలి ఏదైనా ఒకటి అనడానికి వాళ్ళు ఉన్నారు. మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అడగడానికి మీరున్నారు. చెప్పే జవాబు చెప్పే పరంగా మేమున్నాం, జవాబు చెప్తూనే ఉంటాం. ఇవన్నీ సమస్యలు అనేది ప్రతిరోజు ఎప్పటికీ ఉత్పన్నం అయితేనే ఉంటాయి. దీనికి ఎండ్ అనేది ఉండదు. చేసేది చేస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ రిసోర్సెస్ దాన్ని చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కడతా ఉన్నాం, హాస్పిటల్స్ కడతా ఉన్నాము. ఇలా 6 కోట్లు పెట్టేసి బిడ్డకు కొద్దిగా బాగా అదుపుతుందంటే మన బేరింగ్స్ వేసిన అవి నేనేసినాయి. ఈ లోపు కట్టాలి మంచిగా ఇదైపోయింది. ఇటు అన్ని ముంగడమైనామంటే బో పెద్ద స్థలం అయిపోయింది కూడా. మనం లోపలికి సాయినగర్ కింద పోవాలి. ఇవన్నీ ఇప్పుడైనా వర్షం అవుతుంది అంటే మా సిస్టర్లు, మా గన్మేన్లు, మా ఎస్కాటు, మా పైలట్, వాళ్ళ మా కార్యకర్తలు వీళ్ళందరినీ ఫోన్లు చేసుకొని రెడీ ఉంటుంది. బీగల్లంగా నీళ్ళు వస్తే అలా ఉందామా కృతపోతామా అని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఈ జనాలకు అండగా నిలబడ్డం, ఈ పద్మారావు నిలబడ్డం. ఇవాళ మాకు హక్కు ఉంది, రైట్ ఉంది, ఓటు వేయాలి, ఎందుకు వేయాలి, ఎంత మరి నడితే కూడా చెప్పే శక్తి మాకుండదు, అడిగే రైట్ కూడా మాకుంది. వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరిస్తేనే ఉన్నాం. ప్రతి ఎన్నికలలో మాకు అండగా నిలబడుతున్నారు. మా కుటుంబం సభ్యులు ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు అయితే నిలబడుతున్నారు. మా కార్యకర్తలు నిర్మిత కృషి చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అయితే గజలు కట్టుకుని తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు.